బషీర్ గారు రావాలి ఇవాళ ఈ కార్యక్రమానికి, మీరే హీరో. ఎందుకంటే నేను ఛానల్లో చూశాను, ఒక ఛానల్లో రామ్నగర్లో ఒక ముస్లిం అన్న అమెరికా నుంచి వచ్చి గణేష్ ఉత్సవాలు చేస్తున్నాడని అది హైలైట్ అవుతుంది. కానీ మన పట్టణం చెరువు నియోజకవర్గంలో ఐడియాలో మీరు ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్నారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. అంటే గోపీ గారు, మీరు గతంలో కూడా మా రంజాన్ ఇఫ్తార్ విందుకు కూడా రావడం జరిగింది, బోనాలకి రావడం జరిగింది, బతుకమ్మకి రావడం జరిగింది, ఈ సంవత్సరం వినాయక చవితికి కూడా ఇనుమర్జనం కూడా మీరు రావడం జరిగింది. మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అన్నీ తెలుసు కాబట్టి మీరు ఇక్కడ రావడం కూడా మా అదృష్టంగా భావిస్తూ మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, యాక్చువల్లీ ఏంటంటే నేను పెట్టడానికి కారణం ఏంటంటే ఇక్కడ 29 రాష్ట్రాల పబ్లిక్ అంతా ఈయనే ఉంటారు. పాపం ఇక్కడ ఉండేటోళ్ళందరూ లేబర్లు, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళు పొట్ట కోసమే కష్టపడడానికే సరిపోతుంది. అలాంటి సందర్భంలో వాళ్లకు కష్టాలే ఎక్కువ, సంతోషాలు అనేవి చాలా తక్కువ. సంతోషం అనేది పండగ రోజు మాత్రమే కష్టాలన్నీ మర్చిపోయి పోయి ముట్టించని పూయి కూడా ముట్టించని కొన్ని ఇళ్ళు ఉన్నాయి. వాళ్ళ కష్ట సుఖాలు నేను రెగ్యులర్గా చూస్తూ నేను ఏంటంటే ప్రతి పండగని పండగలా జరిగితే కనీసం వాళ్ళు పండగ రోజైనా ఆ కష్టాలని బాధల్ని మర్చిపోయి సంతోషంగా ఉండడమే లక్ష్యంగా పెట్టుకొని ఈరోజు సెక్యులరిజం మీని ఇంకా ముందుకు తీసుకుపోతూ అందరు అన్నదమ్ముల్లా కలిసి ముందుకు పోవాలని చెప్పేసి ఈ కార్యక్రమం తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమం మేము చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో పెట్టేటప్పుడు ఈ గణేష్ వినాయక చవితి వచ్చిందంటే డుంబా కొట్టేవాళ్ళం. అప్పుడు మా నాన్నగారు ఉన్నప్పుడు బాలయ్య గారు, మరి వెంకట్రావు గారు, పెద్ద వెంకట్రావు గారు, చిన్న వెంకట్రావు గారు, మరి బాలాజీ గారు, శ్రీరామ్ టెడెస్ మహిళలు గారు, కేసర్ గారు, వీళ్ళందరూ పెద్ద మనుషులు, ప్రతాప్ రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నప్పుడు రంగరంగ వైభవంగా జరిగేది. అప్పుడు తర్వాత ఒక 15 ఇయర్స్ అయిపోయింది, ఇప్పటి వరకు అలాంటి వినాయక చవితి ఎన్నడూ చూడలే కాబట్టి ప్రయత్నం చేద్దామని చెప్పి మా అధ్యక్షుడు, మా కాలనీ ప్రెసిడెంట్, మా బాలయ్య గారికి అడగడం వరకు, మరి అబ్బాయి సాధ్యమేనా అన్నాడు. చూడు చూడు పెద్ద మనిషి, నువ్వు ఉండు, సాధ్యమా అసాధ్యమా చూద్దామని చెప్పి చెప్పి ముందు అడిగేయడం జరిగింది. సాధ్య అసాధ్యంని సాధ్యం చేసి చేశామని చెప్పేసి ప్రజలందరూ చెప్తా ఉన్నారు. గతంలో 15 సంవత్సరాల కన్నా మించి ఈ సంవత్సరం చేశామని చెప్పి ప్రజలంతా ఉంటున్నారు, మీరు కూడా చూస్తూ ఉన్నారు. ఇదంతా మా కాలనీ సభ్యులందరూ కూడా, కమిటీ సభ్యులందరూ కూడా సహకారంతోనే జరిగింది. అండ్ రెండు విషయాలు మనం క్లియర్గా మాట్లాడుకోవాలి ఈరోజు. ఒకటి, ఈ లడ్డు వేలం పాటలో ఒక క్రిస్టియన్ మిత్రుడు 105,000 రూపాయలకి లడ్డూని దక్కించుకున్నారు. వాళ్ళ ఇంట్లో ఏదో శుభకార్యం ఉందని చెప్పి మత సామరస్యం వెల్లువిరిసింది ఐడియా బొల్లారంలో ఈరోజు. తప్పకుండా అన్న, 10 మందిలో ఒకరు ఇద్దరు చీడ పురుగులు ఉంటారు, అది ఎక్కడైనా ఉంటారు సహజమే. కానీ ఇక్కడ వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి పేదవాళ్ళందరూ బతకడానికి వచ్చి పాప వాళ్ళు సొంత ఇల్లు రెంట్కో ఉండి సంతోషంగా ఉన్నారు. ఇవాళ వాళ్ళ సంతోషాన్ని మనతో పంచుకోవడానికి వాళ్ళు కుల మతాలకు అతీతంగా సంజు మామగారు ఇవాళ 105,000 వేలంపాడి లడ్డు తీసుకోవడం జరిగినదనా. ఇప్పుడు వాళ్ళు కూడా మనం ఎంత సంతోషంగా ఉన్నామో వాళ్ళంతే సంతోషంగా ఉన్నారు. ఇక్కడ మామూలుగా చెప్పడం ఏంటంటే ఒక పిల్లగాడు, ముస్లిం పిల్లగాడు వినాయకుడు పెడితే ఒక ఆయన క్రిస్టియన్ లడ్డు పడాడు. దా ఈ అన్ని కార్యక్రమాలకి హిందూ సోదరులు అందరూ కూడా ప్రోత్సహించి రంగరంగ వైభవంగా చేశారని చెప్పి మా ప్రజలందరూ కూడా ఆనందపడతా ఉన్నారు. ముంబై నుంచి ప్రత్యేకంగా డప్పు చప్పుల వాళ్ళని పిలిపించారు. వాళ్ళు రావడం కొంత లేట్ అయినా చాలా లేటెస్ట్గా వైభవంగా ఆ డప్పుల చప్పుడు వినపడుతుంది, బాగా ఖర్చు అయ్యే ఉంటుంది వాళ్ళని పిలిపించడానికి. అయితే యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ అందరూ జెంట్స్ అంటే కొంచెం జెంట్స్కి కష్టం వస్తే జెంట్స్కి చెప్పుకొని ఏదో తృప్తి పడతారు, కానీ లేడీస్కి కష్టం వస్తే లేడీస్ చెప్పుకోలేరు కాబట్టి వాళ్ళ కళలో ఆనందం చూడాలంటే ఈ బ్యాండ్ బాగా యూత్కి మాత్రం బాగా అలరిస్తుంది. కానీ వాళ్ళ కళ్ళకు ఆనందం కలగాలి, వాళ్ళు సంతోషపడే విధంగా ఉండాలని చెప్పేసి ప్రతిసారి ప్రయత్నం చేస్తా. అదేవిధంగా డీజే బ్యాండ్ మేళాలు ఇవన్నీ సహజమైపోయిందని చెప్పేసి పూణే నుంచి డోలు విలిపియడం జరిగినదన్న, వాళ్ళ కేవలం వాళ్ళ కళ్ళలో ఆనందం చూడడానికి మాత్రమే చెప్పడం జరిగింది. చివరిగా మీ ఐడియా ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారన్న? గత సంవత్సరము మేము కొన్ని కండిషన్స్ పెట్టడం జరిగింది, ఆ కండిషన్స్కి స్థానిక నాయకులు మరి పైన పెద్ద మనుషులు ఎమ్మెల్యే గారు ఒప్పుకోకపోవడం వల్ల కాటా శ్రీనివాస్ గౌడ్ గారితో మాకు 2008-09 నుంచి మంచి సన్నిహితం ఉన్నా కానీ మేము స్థానిక నాయకులు నమ్ముకోనున్నాం కాబట్టి ఎక్కడ పోలేకపోయినాం. మాకు గుడెం ఎమ్మెల్యే గారితో కొంచెం డిస్ప్యూట్ రావడంతో మేము కాటా శ్రీనివాస్ గౌడ్తో కలిసి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి మా కండిషన్స్ ఆయన ఒప్పుకొని చేశారు. కానీ ఆయన కాటా శ్రీనివాస్ గౌడ్ గారి గురించి ఒక మాట చెప్పదలుచుకున్న దీంట్లో, కాటా శ్రీనివాస్ గౌడ్ గారు లాంటి మనిషి ఈ జిల్లాలో
జల్లడు పట్టినా కూడా దొరకడు. అలాంటి మనిషి ఈ జిల్లాలో ఉండడం మన అదృష్టం, కాకపోతే దురదృష్టం శాతం అయిన 3,500 ఓట్లతో ఓడిపోవడం జరిగింది. ఏం పర్లేదు, ఒకటి చెడు జరిగితే అంతకు మించి మంచి జరుగుతుందని చెప్పేసి భగవంతుడు సాక్షి. కాటా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా మంచి రోజులు వస్తాయి, పేద ప్రజలకు కూడా మంచి రోజులు వస్తాయి. అన్నిటికీ శుభవార్త ఏంటంటే ప్రజాపాలన తెలంగాణలో కాటా శ్రీనివాస్ గౌడ్ గారు పట్టచోర ఓడిపోయినారు, కానీ తెలంగాణ మొత్తం ప్రజాపాలన సాగుతూ ఉంది. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న డిసిషన్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి. ఓవరాల్గా ఐడియా బొల్లారంలో అయితే గణేష్ నిమజ్జన వేడుకలు వైభవంగా సాగుతున్నాయి, అత్యంత అట్టహాసంగా సాగుతున్నాయి. ముస్లిం యువకుడు బషీర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నడుస్తూ ఉంటే లడ్డు వేలంపాటలో ఒక క్రిస్టియన్ సోదరుడు సుమారు 105,000 రూపాయలు పెట్టి లడ్డు వేలంపాట ద్వారా దక్కించుకోవడం జరిగింది. కులమతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా ఐడియా బొల్లారంలో అయితే గణేష్ నవరాత్రి వేడుకలు కొనసాగుతున్నాయి. ఆల్మోస్ట్ 11:30 అవుతుంది, అయినప్పటికీ ఏమాత్రం జోష్ తగ్గకుండా యువకులు గంగమ్మ ఒడికి గణేశుణ్ణి చేసేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపికృష్ణ, న్యూస్ 16, పటాన్చెరు నియోజకవర్గం, బొల్లారం.